హాయ్ వన్ ప్రీవియస్ క్లాస్లో కన్వర్షన్ ఫ్రమ్ మూరే మిషన్ టు మీలే మిషన్ చూసాం సో దెన్ ఇప్పుడు రివర్స్ మీలే మిషన్ నుంచి మూరే మిషన్ కన్వర్షన్ ఎలా అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీలే మిషన్ అండ్ వాట్ ఈజ్ మూరే మిషన్ అనేది ఫస్ట్ తెలు తెలుసుకోవాలి ఎందుకంటే మూరే మిషన్లో మనం ఇండివిజువల్ అవుట్పుట్స్ తీసుకుంటాం అండ్ మూరే మిషన్కి వచ్చేసరికి ద కామన్ అవుట్పుట్ అంటే మీకు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా ఎన్ని సింబల్స్ చేసినా దట్ ఈస్ ద కామన్ అవుట్పుట్ కింద మనం మెన్షన్ చేస్తాం బట్ ఇప్పుడు మనకిచ్చే క్వశ్చన్లో ఏంటంటే మీలమిషన్లో ఇండివిజువల్ అవుట్పుట్స్ అనేవి మనకి ఇస్తారు దెన్ మనం దాన్ని కామన్ అవుట్పుట్ కింద చేంజ్ చేయాలి సో ఇది మనకి కొంచెం బిఫోర్ కాన్సెప్ట్తో పోలిస్తే ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో ఇది నేను తీసుకున్న స్టేట్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ నుంచి ఫస్ట్ మనం మూలమిషన్కి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ సింబల్స్ దాన్ని రికార్డింగ్ అవుట్పుట్స్ అనేవి చూద్దాం సో క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ అంటే మనం తీసుకున్న మ్యాథమెటికల్ ఫంక్షన్కి క్యూ కామా సిగ్మా డెల్టా క్యూ నాట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ అండ్ ల్యామ్డా సో హియర్ క్యూ ఈక్వల్ టు మనం తీసుకున్న అవుట్పుట్ సింపుల్లీ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ అండ్ ద అవుట్పుట్స్ నార్మల్ ఇన్పుట్ సింబల్స్ జీరో కామా వన్ అండ్ అవుట్పుట్స్ వచ్చేసరికి మనకి ఎన్ కామ వై సో ఇప్పుడు దీని నుంచి మనం యాక్చువల్గా మూర్ ఎమ్మిషన్కి కన్వర్ట్ చేయాలి అంటే కామన్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే క్యూ నాట్ నుంచి వెళ్ళేవి ఏమేంటి జీరో అండ్ వన్ సో క్యూ నాట్ నుంచి జీరో వెళ్ళేటప్పుడు క్యూ వన్కి మనం జీరో పాస్ చేస్తున్నాం సో జనరల్గా క్యూ వన్కి వెళ్ళే అవుట్పుట్ ఏమని చెప్తున్నాం ఎన్ అని చెప్తున్నాం సో ఫస్ట్ క్యూ నాట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇనీషియల్ స్టేట్ కాబట్టి క్యూ వన్ దెన్ క్యూ టూ మనం ఫినిష్ చేద్దాం సో ఫస్ట్ క్యూ నాట్ నుంచి క్యూ వన్కి మనం జీరోని పాస్ చేస్తున్నాం సో క్యూ నాట్ నుంచి జీరోని పాస్ చేసేటప్పుడు క్యూ వన్కి అవుట్పుట్ అనేది ఎన్ కింద రిప్రజెంట్ చేసాం కాబట్టి నేను క్యూ వన్కి అవుట్పుట్ని ఎన్ కింద మెన్షన్ చేస్తున్నాను దెన్ క్యూ నాట్ నుంచి వన్ని క్యూ టూకి పాస్ చేస్తున్నాను సో దెన్ క్యూ టూకి మనం వన్ను పాస్ చేసేటప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి వై కాబట్టి నేను క్యూ టూకి వైని అవుట్పుట్ కింద కామన్గా రిప్రజెంట్ చేస్తున్నాను దెన్ క్యూ నాట్ కంప్లీట్ అయిపోయింది విత్ జీరో అండ్ వన్ అగెయిన్ క్యూ వన్ చూద్దాం క్యూ వన్ నుంచి జీరోకి ఎన్ వచ్చింది అవుట్పుట్ సో సింపుల్గా మనం ఆల్రెడీ తీసుకుంది ఎన్ఏ కాబట్టి మనం డైరెక్ట్ ట్రాన్సాక్షన్ వేసేస్తున్నాం దట్ ఈస్ క్యూ వన్ విత్ జీరో ఎగైన్ క్యూ వన్ నుంచి వన్కి వై మెన్షన్ చేసాం టూ కూ క్యూ టూ సో క్యూ టూకు ఆల్రెడీ మనం వై మెన్షన్ చేసాం సో దెన్ సింపుల్లీ నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ తీసేసుకుంటున్నాను విత్ వన్ ఎగైన్ క్యూ వన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వాట్ అబౌట్ క్యూ టూ క్యూ టూ నుంచి జీరో అండ్ వన్ క్యూ టూ నుంచి జీరో విత్ ఎన్ ట్రావెల్ అయింది సో సింపుల్లీ నేను ఇక్కడ క్యూ టూ విత్ జీరో తీసేసుకుంటున్నాను అవుట్పుట్ అనేది ఎన్ ఎన్ఎఫ్ దెన్ క్యూ టూ నుంచి వన్ వెళ్ళాలి వన్ అంటే ఇట్ సెల్ఫ్ తీసుకుంటున్నాం సో దెన్ వన్ విత్ వై వచ్చింది కాబట్టి సింపుల్గా వై కాబట్టి వై అనేది మెన్షన్ చేసుకున్నాం సో ఇక్కడ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూలో మనకి ఎన్ అండ్ వై అనేవి అవుట్పుట్స్ కింద సరిపోయింది సో బట్ క్యూ నాట్కి మనకి ఇక్కడ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ వచ్చినాయంటే లేవు ఓన్లీ క్యూ నాట్ నుంచి ట్రాన్సాక్షన్స్ వెళ్ళినాయి తప్ప క్యూ నాట్కి మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది రాలేదు సో ఇక్కడ ఏ స్టేట్కి ఆ స్టేట్ మనకి ఎన్ఎఫ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం నార్మల్గా మెన్షన్ చేసేసుకున్నాం కానీ ఒకవేళ మనకి క్యూ కే ఎన్ అండ్ వై క్యూ కే ఎన్ అండ్ వై బోత్ అవుట్పుట్స్ ట్రాన్సాక్షన్తో రావు అని మనం కరెక్ట్గా చెప్పలేం బికాస్ దట్ ఈస్ నాట్ ఏ కండిషన్ సో ఏ అవుట్పుట్ అయినా రావచ్చు కానీ అప్పుడు అలాంటప్పుడు మనం ఎలా స్టేట్ డయాగ్రామ్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఇన్పుట్ స్టేట్స్ దానికి రికార్డింగ్ అవుట్పుట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనం ఎం స్టేట్స్ తీసుకుంటే దానికి రికార్డింగ్ ఎన్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి సో దట్ ఈస్ మీలేమిషన్లో ఎం ఇంటూ ఎన్ అనేవి అవుట్పుట్ స్టేట్స్ కింద తీసుకుంటాం అంటే దట్ ఈస్ త్రీ ఇంటూ టూ దట్ ఈస్ సిక్స్ సో కొన్ని టైమ్స్లో ఇప్పుడు మనం క్యూ వన్ నుంచి జీరోకి ఎన్తో ట్రావెల్ అయ్యాం బట్ క్యూ వన్ నుంచి వన్కి వైతో ట్రావెల్ అయ్యాం ఇన్ కేస్ వన్ విత్ ఎన్ అనుకుందాం సమ్ కేసెస్లో వన్ విత్ ఎన్ అనుకుందాం అలాంటి టైంలో ఏం చేస్తామంటే క్యూ వన్ నుంచి క్యూ టూకి ఆల్రెడీ ఇక్కడ క్యూ నాట్ నుంచి మనం ఫస్ట్ క్యూ నాట్తో కంప్లీట్ చేస్తాం కాబట్టి క్యూ నాట్ టు జీరో బై ఎన్ వచ్చేసింది అంటే క్యూ టూ అవుట్పుట్ ఏమొచ్చింది ఎన్ వచ్చింది బట్ క్యూ వన్ నుంచి వన్ క్యూ వన్ నుంచి వన్ ట్రావెల్ అయ్యేటప్పుడు వై వచ్చింది అనుకుందాం సో క్యూ వన్ నుంచి వన్తో వై వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్యూ టూ అవుట్పుట్ ఏముంది ఎన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాబ్లం బట్ నేను ఇది ఎగ్జాంపుల్ ఎన్ అదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో క్యూ వన్ నుంచి వై వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దానికి డూప్లికేట్ ఒక స్టేట్ అనేది క్రియేట్ చేస్తాం దట్ ఈజ్ క్యూ టూ మనం ఏ స్టేట్కి రావాలి క్యూ టూకి రావాలి సో క్యూ టూ ఈజ్ ద ఒరిజినల్ అండ్ ద డూప్లికేట్ సో క్యూ వన్ నుంచి క్యూ టూకి మనం తీసుకునేది వన్ విత్ వై సో దెన్ క్యూ వన్ విత్ క్యూ నాట్ నుంచి క్యూ వన్కి జీరో వచ్చేసింది అంటే దీని అవుట్పుట్ కూడా ఎన్ వచ్చింది అనుకుందాం సో దిస్ ఈజ్ జీరో ఎగైన్ క్యూ వన్కి వచ్చే ఇక్కడ క్యూ టూ నుంచి క్యూ వన్కి వచ్చే జీరో అవుట్పుట్ అనేది ఎన్ ఉంది ఇక్కడ ఎన్ ఉంది కామన్గా సరిపోయింది ఒకవేళ వై ఉంటే దెన్ దీనికి కూడా ఒక డూప్లికేట్ క్రియేట్ చేస్తాం దట్ ఈజ్ క్యూ వన్ క్యూ టూ నుంచి క్యూ వన్కి విత్ జీరో వై అనే అవుట్పుట్తో తీసుకుంటాం సో ఎప్పుడైతే మనకి మల్టిపుల్ స్టేట్స్ మల్టిపుల్ ఇన్పుట్ సింబల్స్తో మనం స్టేట్స్కి అలాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా మనం డూప్లికేషన్స్ క్రియేట్ చేసుకుని మనం స్టేట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుని ఫామ్ చేసుకుంటాం సో దిస్ ఈజ్ అబౌట్ అనదర్ మల్టిపుల్ స్టేట్స్ సో ఇలా మనకు వచ్చినప్పుడు ఏంటంటే కామన్ అనేది మీరు ఇక్కడ లోపలైనా మెన్షన్ చేయొచ్చు లేదు బయట కామన్గా అయినా మెన్షన్ చేయొచ్చు సింబల్స్ మాత్రం ట్రాన్సాక్షన్ ఎడ్జ్ మీద మాత్రమే మెన్షన్ చేయాలి సో ఇలా మనకి టోటల్ త్రీ స్టేట్స్ ఉండి టూ అవుట్పుట్స్ ఉంటే కనుక సిక్స్ స్టేట్స్ అనేవి మనకి కమింగ్ మురే మిషన్లో వస్తాయి సో దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ మీలే మిషన్ టు మురే మిషన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిమ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో మురే మిషన్ నుంచి మీలే మిషన్ చూసాం దిస్ ఈజ్ మీలే మిషన్ టు మురే మిషన్ థ్యాంక్ యూ